ITIR lone electronics hardware management develop cheyalani inkoka scheme undanna deenni veelu iskapoyi maheshwaram constituency lo koncham chesiru science park ani mansanapalli daggara 300 ekaralallo develop chesindanna deeni kuda paisalu kendra prabhutvame ichindi inkoka pani em chesiru veelu ITIR peru meeda vachina paisalu toti gada fab city anoti untadi outskirts lopala fab city lonchi e city ani ఈసిటీ కోసం 600 ఎకరాలు తీసుకుంది మొత్తం ఫ్యాబ్ సిటీలో 1200 ఎకరాలు ఉంటే భారత ప్రభుత్వం ఈహెచ్ఎం పేరిట ఈహెచ్ఎం అంటే ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మిషనరీ డెవలప్‌మెంట్ కోసం ఇవ్వాల్సినటువంటి పైసలు ఇస్తే 450 కోట్లు అడిగిండు 400 కోట్లు ఇచ్చినాం దాన్ని తీసుకుపోయి ఫ్యాబ్ సిటీలో 600 ఎకరాలు తీసుకొని దాన్ని ఈసిటీ అని డెవలప్ చేసిండు ఇప్పుడు కేటీఆర్ గొప్పగా చెప్తారు కదా అమెజాన్ అనేటువంటి సంస్థ వచ్చి హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని పెట్టింది అని చెప్తారు అన్న దయించి మీడియా మిత్రులు డ్రై సబ్జెక్ట్ అయినా కొంచెం ఓపికగా వినాలనేది విజ్ఞప్తి ఈ సిటీ ఇస్ మెంట్ ఫర్ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీస్ కోసం అయితే కేంద్రం 400 కోట్లు ఇచ్చి ఈ సిటీని డెవలప్ చేసేందుకు వాడుకుంటామంటే వాడుకొని ఇచ్చిన తర్వాత అమెజాన్ ఇస్ నాట్ ఎన్ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ కంపెనీ ఆ అమెజాన్ కి మీరు అక్కడ భూమి ఇచ్చారు ఈ సిటీ లోపల అయినా కేంద్రం అభ్యంతరం చెప్పలేదు ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ కావాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సో మహేశ్వరంలో మీరు కట్టిన సైన్స్ పార్క్ 300 ఎకరాలలో డెవలప్‌మెంట్ కోసం 150 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిటీ డెవలప్ చేసుకోవడానికి ఇంకొక 400 కోట్లు ఇచ్చినాం అక్కడ ఎలక్ట్రానిక్ కంపెనీస్ పెట్టుకోవాలనుకుంటే మీరు అమెజాన్ ని పెట్టుకున్నారు పోనీ ఈ ఈహెచ్ఎం లైన ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మేనేజ్‌మెంట్ కంపెనీలన్న తెలంగాణలకు ఒకటి ఇచ్చిరంటే ఒకటి కూడా తెలంగాణలకు ఇయ్యలేదు మల్టీనేషనల్ కంపెనీల పేరిట వేరే దేశాలలో ఉన్న కంపెనీలకు ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేశారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ కుషాయిగూడలో ఈ ఈహెచ్ఎం ఇండస్ట్రీస్ అన్ని పనిచేస్తా ఉన్నాయి ఈ కంపెనీలను కూడా అన్నింటినీ హైదరాబాద్ బయటికి తరలించాలనే ఉద్దేశం కొద్దీ కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ని ఇంకొక రకంగా ఈహెచ్ఎం కోసం రోడ్ల కోసం డబ్బులు ఇస్తే దేన్ని కూడా మీరు సకాలం లోపల ఖర్చు పెట్టకుండా పొద్దున లేస్తే ఐటిఐఆర్ ఇయ్యలేదు ఐటిఐఆర్ ఇయ్యలేదు కేసిఆర్ గారు ఉత్తరం రాశిరు కేటిఆర్ గారు ఉత్తరం రాశిరు ఉత్తరాలు రాస్తాయన్న కంపెనీలు ఉత్తరాలు రాస్తాయా ప్రాజెక్టులు ప్రాజెక్ట్ రావాలంటే డిపిఆర్ ఇయ్యాలి ఏడ రోడ్ తీసుకుంటున్నావు ఏడ భూమి తీసుకుంటున్నావు అసలు నీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే ముందుకేమైనా పనులు పోతాయి కానీ దీన్ని ఎంతసేపు ఏం చేయాలో అది చేయకుండా ప్రజలకు మాత్రం మాకు మైక్ ఉంది మేము మందబలం ఉన్నాం మేము ఏం చెప్పినా తెలంగాణ సమాజం నమ్ముతది కాబట్టి భారత ప్రభుత్వం మా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది ఐటిఐఆర్ ఇస్తలేదు తెలంగాణకు 190,000 కోట్ల అన్యాయం జరుగుతుంది దయచేసి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి కేటీఆర్ గారు నిజంగా మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఐటి అభివృద్ధి కోసం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రైల్వేల డబులింగ్ కోసం రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ కోసం నేషనల్ హైవేల డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇప్పటికే భారత ప్రభుత్వం ఐటిఐఆర్ ఫస్ట్ ఫేజ్ లో ప్రపోజ్ చేసిన దానికంటే ఎక్కువ వేరువేరు రూపాల్లో మీ ప్రభుత్వానికి ఇప్పటికే ఇచ్చింది కానీ మీరు ఈ రోజు మీకు మాకు మధ్యలేదో సంబంధాలు చెడిపోయినాయని టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారింది కాబట్టి ఐటిఐఆర్ రాలేదు నరేంద్ర మోడీ అన్యాయం చేసిండు అనేటువంటి బదనాములను మానేసి ఐటిఐఆర్ ఫేజ్ వన్ కింద మీరు చేసిన డిపిఆర్లు కేంద్రం ఇచ్చిన నిధులు మీరు పెట్టినటువంటి ఖర్చు మీద గౌరవనీయులు ఐటీ మంత్రి గారు మాతో చర్చకు రావడానికి నామోషి అనుకుంటే ఒక శ్వేతపత్రాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని భారత ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని గౌరవ ఐటీ మంత్రి కేటీఆర్ గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను అదే డ్రాప్ చేసుకున్నారు ఎందుకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి డ్రాప్ అయింది నీకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయమని మేము డిఫరెంట్ సందర్భాల లోపల డబ్బులు ఇచ్చినాం ఇచ్చిన డబ్బుల్ని వినియోగించలేదు ఇది టూ ఫేజెస్ అన్న 2013 నుంచి 2018 దాకా ఫస్ట్ ఫేజ్ 2018 నుంచి 2038 దాకా సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టక ఫస్ట్ ఫేజ్ని వేరే అవసరాలకి వాడుకొని వేరే రకమైనటువంటి డెవలప్మెంట్లు చేసి ఇందాక చెప్పినా కదన్న ఎలక్ట్రానిక్ కంపెనీలు రావాల్సిన చోట మీకు నచ్చిన అమెజాన్కి భూములు ఇచ్చుకున్నారు ఇంకా చాలా కంపెనీలకు ఇచ్చారు మీరు ఒకసారి పోయి ఈసిటీ చూడండి ఈసీటీ డెవలప్మెంట్ కి డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు ఏంటని చెప్తారా వీళ్ళు చెప్పారు సో యాజ్ యు హావ్ నాట్ కంప్లీటెడ్ ద ఫస్ట్ ఫేజ్ డిపిఆర్ఏలే
ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు, అసలు ఐటీఐఆర్ ప్రోగ్రెస్ రిపోర్టే మీరు ఇవ్వలేదు. ఫలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కకు పెట్టన్నా, జూబ్లీ ఇమ్లిబన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకనండి మెట్రో రాలేదు. ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ రీజియన్ అన్న ఐటీఐఆర్ అంటే, నువ్వు రోడ్ అయ్యాక రైలు అయ్యాక పైసలు ఈ పైసలు అంటే ఎందుకు ఇస్తుంది పైసలు భారత ప్రభుత్వం? మీరు మీ కొడుకు 500 రూపాయలు ఇచ్చి మార్కెట్ కు పంపిస్తే ఎన్ని మిగిలినాయి ఎన్ని తగిలినాయి నీ కొడుకు లెక్క చెప్తే కదా తగిలిన పైసలు నువ్వు ఇచ్చేది. ఖర్చే లెక్క చెప్పేదాన్ని కొడుకు సిద్ధంగా లేనప్పుడు తండ్రి పైసలు ఎట్లిస్తాడు? ఇగో ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని మేము అప్పీల్ చేస్తాం. టెక్నికల్ గా ప్రాజెక్ట్ రద్దయింది, ఎందుకంటే మీరు ఫేజ్ వన్ కంప్లీట్ చేయలేరు కాబట్టి. ఫేజ్ వన్ కంప్లీట్ అన్న ఐటీఐఆర్ అంటే నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఇట్ ఈస్ నాట్ ఏ బిల్డింగ్ లైక్ హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్ ఇంకోటి కాదన్న. రోడ్లు డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలి. ఈ లెక్క ఎట్లుందంటే శంషాబాద్ దగ్గర 100 ఎకరాలు మనం తీసుకొని దాంట్లో రోడ్లు వేసి డ్రైన్లు వేసి లైన్లు నిలబెట్టి అక్కడ జాగని రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్న జాగని నువ్వు భూమి డెవలప్ చేసి ప్లాట్లు అమ్ముతున్నావు. ఈయన 1 కోటి రూపాయలకు అమ్ముకునే భూమిని నువ్వు 30 వేల గజం అమ్ముతున్నావు. ఎప్పుడు? వెన్ ఆల్ ద రోడ్స్ లైట్, డ్రైన్స్ కంప్లీటెడ్, డిటిసిపి లేఅవుట్, హెచ్ఎండిఓ లేఅవుట్ వస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ డెవలప్ అయితే, రోడ్లు, రింగ్ రోడ్లు, రైళ్లు డెవలప్ అయితే మాకు 190 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ లో వస్తుంది. దిస్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతే అన్న. దిస్ ఈజ్ నాట్ ఏ కంపెనీ, వోల్టాస్ లాగా, నిజాం షుగర్ లాగా ఇది ఒక కంపెనీ కాదన్న. ఇది ఇన్వెస్ట్మెంట్ రీజియన్. అది ఆ రీజియన్ లో ఇగో శంషాబాద్ లో ఇంత జాగ కావాలి, ఉప్పల్లో ఇంత జాగ కావాలి, లేకపోతే మహేశ్వరంలో ఇంత జాగ కావాలని 3 జాగాలను ఐడెంటిఫై చేసి 202 స్క్వేర్ కిలోమీటర్లు మీరు అలినేట్ చేయాలి. మీరు అలినేషన్ కానే లేరు, జాగ అక్విజిషన్ కానే లేరు, ఎట్లొస్తుంది ఐటీఐఆర్? సో అందుకని అది డ్రాప్ చేసి ఎలక్ట్రానిక్ పరిశ్రమల డెవలప్మెంట్ కోసం మళ్ళీ 400 కోట్లు ఇచ్చింది భారత ప్రభుత్వం. దాన్నే మీరు తీసుకొచ్చి ఫ్యాబ్ సిటీలో ఉన్న 1200 ఎకరాల్లో 600 ఎకరాలు డెవలప్ చేసుకుని ఆ 400 కోట్లతోటి దాన్ని ఈ సిటీ అని పేరు పెట్టారు. ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ డెవలప్మెంట్ అంటే మళ్ళీ ఇది కేంద్రానికి ఏడ పేరు వస్తుందో అని ఫ్యాబ్ సిటీలోంచి 600 ఎకరాలు తీసి ఈ సిటీ అన్నారు. ఈ సిటీని అమెజాన్కి ఇచ్చారు. అమెజాన్ పెట్టాల్సింది ఈ సిటీలో కాదన్నారు, అక్కడ పెట్టాల్సింది ఎలక్ట్రానిక్ కంపెనీలు పెట్టాలి. ఈ కుషాయిగూడలు ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కంపెనీస్, వాటిని కుషాయిగూడ నుంచి అటు షిఫ్ట్ చేసుకోవాలి, లేదా కొత్త కంపెనీలు అట్లాంటి ఎంకరేజ్ చేయాలి. సో నథింగ్ ఈజ్ డన్ అండ్ యూఆర్ థ్రోయింగ్ మడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని, ఐటీఐఆర్ విషయంలో భారత ప్రభుత్వం తప్పేం లేదని నేను మీ ద్వారా సవినయంగా తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నాను.